స్టూడెంట్స్ మనం ఎలక్ట్రీషియన్ సెకండ్ ఇయర్కి సంబంధించి సెమిస్టర్ త్రీ మాడ్యూల్ త్రీ ఏసీ త్రీ ఫేస్ మోటార్ చాప్టర్స్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుంటూ ఉన్నాం ఇది ఈ చాప్టర్కి సంబంధించిన మూడవ పార్ట్ ఇది పార్ట్ త్రీ దీనికన్నా ముందు రెండు వీడియోలు ఉన్నాయి పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ పార్ట్ వన్లో ముప్పై రెండు ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పార్ట్ టూలో ఇరవై ఎనిమిది ప్రశ్నలు మనం జవాబులు తెలుసుకున్నాం ఇప్పుడు మిగిలిండే ప్రశ్నలకు ఈ యొక్క వీడియోలో మనము సమాధానాలు తెలుసుకుందాం మీరు దీన్ని చూసే ముందు గతంలో ఉన్నటువంటి రెండు వీడియోలను కూడా తప్పనిసరిగా చూడండి అప్పుడు మీకు ఈ మూడు వీడియోలు చూస్తే ఏసీ త్రీ ఫేస్ మోటార్స్కి సంబంధించి ఆ చాప్టర్కి సంబంధించి మొత్తం ప్రశ్నలు జవాబులు అన్నీ కూడా మీకు కంటత వస్తాయి మొత్తం ఎనభై ఏడు ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడి నుంచి మనము అరవై ఒకటో ప్రశ్న నుంచి ఎనభై ఏడవ ప్రశ్న వరకు ఈ వీడియోలో చూద్దాం ఓకే మనము అరవై ఒకటో ప్రశ్నను ఇప్పుడు మొదటగా చూద్దాం ఏముంది అనేది వాట్ ఈజ్ ద రీజన్ ఆఫ్ లాంగ్ కార్డ్ వైండింగ్ ఈజ్ అవాయిడెడ్ ఇన్ ఏసీ మోటార్స్ ఏమడుగుతున్నారు ఇక్కడ వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ లాంగ్ కార్డ్ వైండింగ్ ఈజ్ అవాయిడెడ్ ఇన్ ఏసీ మోటార్స్ అంటే దీని యొక్క మీనింగ్ ఏమిటంటే లాంగ్ కార్డ్ వైండింగ్ లాంగ్ కార్డ్ అంటే కార్డ్ అంటేనే వైర్ లాంగ్ కార్డ్ అంటేనే వైర్ అనమాట సో కార్డ్ అంటే ఎలా ఉంటుందంటే సిహెచ్ఓఆర్డి సిహెచ్ఓఆర్డి అంటే మనము ఒక ఏదైనా ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంది ఉదాహరణకి ఎక్స్టెన్షన్ బాక్స్కు దానికి మందపాటి వైర్ ఉంటుంది దాన్నే మనం ఏమంటామంటే ఇన్సులేషన్ కలిగిన మందపాటి వైర్ దాన్నే మనము కార్డ్ అని అంటాం సిహెచ్ఓ ఆర్డీ అయితే ఏసీ మోటార్స్లో ఈ యొక్క లాంగ్ కార్డ్ వైండింగ్ను ఎందుకు అవాయిడ్ చేస్తారు అంటే ఎందుకు ఉపయోగించరు ఎందుకు దాని నుంచి అలా ఉండకుండా చూస్తారు అని అడుగుతున్నారు లాంగ్ కార్డ్ వైండింగ్ లాంగ్ కార్డ్ వైండింగ్ ఈజ్ అవాయిడెడ్ ఇన్ ఏసీ మోటార్స్ ఏ కారణం చేత ఈ లాంగ్ కార్డ్ వైండింగ్ని అవాయిడ్ చేస్తారు అవాయిడ్ చేయడం అంటే లేకుండా చూడడం అంటే అవాయిడ్ చేయడం అంటే అలా ఉండకుండా చూడడం అనమాట ఏ లో ఎఫిషియన్సీ బి లో స్టార్టింగ్ టార్క్ సి మోర్ వైండింగ్ వైర్ రిక్వైర్డ్ డి లెస్ హీట్ డిసిపేషన్ ఎందుకంటే ఇది తక్కువ ఏ తక్కువ సామర్థ్యం ఉంటుందా దీంట్లో ి దీని వలన ఏమైనా లో స్టార్టింగ్ కరెంట్ ఏర్పడుతుందా సారీ లో స్టార్టింగ్ టార్క్ ఏర్పడుతుందా సి మోర్ వైండింగ్ వైర్ రిక్వైర్డ్ ఇలా ఇది పెట్టడం వలన ఎక్కువ వైండింగ్ వైరు అవసరం అవుతుందా డి లెస్ హీట్ డిసిపేషన్ అంటే ఇది వేడిని సరిగా కంట్రోల్ చేయాలి అంటే తీసుకోలేకపోతుందా డిసిపేషన్ అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట డిసిపేషన్ అంటే లెస్ హీట్ డిసిపేషన్ ఇది ఇది తట్టుకునే స్వభావము తక్కువగా ఉండడం వలన అని అడుగుతున్నారు దీనికి సరైన సమాధానం ఏమిటంటే మోర్ వైండింగ్ వైర్ రిక్వైర్డ్ ఇది వేస్తే లాంగ్ కార్డ్ వైండింగ్ను ఉపయోగిస్తే మనకు ఎక్కువ వైండింగ్ వైరు అవసరం అవుతుంది ఎక్కువ వైండింగ్ వైరు అవసరం అవుతుంది అందువల్ల లాంగ్ కార్డ్ వైండింగ్ను ఏసీ మోటార్స్లో ఉపయోగించరు దాన్ని అవాయిడ్ చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ టైప్ ఆఫ్ వైండింగ్ హ్యాస్ మోర్ స్పేస్ ఫర్ కూలింగ్ ఇక్కడ అడుగుతున్న ప్రశ్నను సరిగా అర్థం చేసుకోండి విచ్ టైప్ ఆఫ్ వైండింగ్ హ్యాస్ మోర్ స్పేస్ ఫర్ కూలింగ్ ఏ రకమైన వైండింగ్లో ఎక్కువ స్పేస్ స్పేస్ అంటే మనకి ఏంటి మనము స్పేస్ అంటే ఆకాశం కాదు ఇక్కడ స్పేస్ అంటే గ్యాప్ అనమాట స్పేస్ అంటే స్థలాన్ని మనము స్పేస్ అంటాం అంటే ఇక్కడ గ్యాప్ అనమాట ఏ రకమైన వైండింగ్లో ఎక్కువ స్థలం ఉంటుంది కూలింగ్ పర్పస్ కోసము అని అడుగుతున్నారు ఏ బిట్వీన్ ఓవర్ హ్యాంగింగ్ కాయిల్స్ అంటే ఒకదానిపైన ఒకటి వేలాడుతున్నటువంటి కాయిల్స్లో ఈ విధంగా ఉంటుందా ఓవర్ హ్యాంగింగ్ అంటే ఒకదానిపైన ఒకటి వేలాడుతూ ఉంటుంది ఒకదానిపైన ఒకటి పెట్టడాన్ని ఓవర్ హ్యాంగింగ్ అని అంటాం బిట్వీన్ ఓవర్ హ్యాంగింగ్ కాయిల్స్ ఆ రెండింటి మధ్య ఎక్కువ గ్యాప్ అంటే ఐ మీన్ స్పేస్ ఉంటుందా బిట్వీన్ ఓవర్ హ్యాంగింగ్ కాయిల్ అండ్ రోటార్ కాయిల్ మరియు రోటార్ ఒకదానికొకటి ఓవర్ హ్యాంగ్ అయి ఉంటే స్పేస్ ఎక్కువ ఉంటుందా బిట్వీన్ ఓవర్ హ్యాంగింగ్ కాయిల్స్ అండ్ యోక్ కాయిల్స్ మరియు యోక్ మధ్య ఉంటుందా బిట్వీన్ ఓవర్ హ్యాంగింగ్ కాయిల్ అండ్ వెజ్ వెజ్ అంటే మధ్యలో ఉండే గ్యాప్స్నే మనము వెజ్జెస్ అని అంటాం ఏది మనం చెక్క తీసుకొని మధ్యలో ఆ గ్యాప్స్లో సెట్ చేస్తాం కదా దాన్నే మనము వెడ్జెస్ అని అంటాం అనమాట సో బిట్వీన్ ఓవర్ హ్యాంగింగ్ కాయిల్ అండ్ వెజ్ అనమాట అంటే ఓవర్ కాయిల్ మరియు వెజ్ మధ్య ఉంటుందా అంటే కాయిల్స్ మధ్య ఉంటుందా లేదా కాయిల్ మరియు రోటార్ మధ్య ఉంటుందా లేదా కాయిల్ మరియు యోక్ మధ్య ఉంటుందా లేదా కాయిల్ మరియు వెజ్ మధ్య ఉంటుందా అనేది దీని యొక్క ఈ ప్రశ్న యొక్క అర్థము అయితే దీనికి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి బిట్వీన్ ఓవర్ హ్యాంగింగ్ కాయిల్స్ అండ్ యోక్ కాయిల్స్ అండ్ యోక్ మధ్య ఎక్కువ స్థలము ఉంటుంది దేని కొరకు కూలింగ్ కొరకు స్థలం ఎక్కువ ఉంటుందంటే ఏదో ఇంచులు అడుగులు ఏముండదు అక్కడ ఎంఎంఎ మిల్లి మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్లోనే ఉంటుంది అయితే దేని మధ్య ఉంటుంది ఆ గ్యాప్ అంటే బిట్వీన్ ఓవర్ హ్యాంగింగ్ కాయిల్స్ అండ్ యోక్ ఓవర్ హ్యాంగింగ్ ఓవర్ హ్యాంగింగ్ కాయిల్స్ అండ్ హోక్ యోక్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వేర్ ద ప్యానల్ బోర్డ్స్ ఆర్ యూజ్డ్ ప్యానల్ బోర్డ్స్ను ఎక్కడ ఉపయోగిస్తారు ప్యానల్ బోర్డ్స్ను ఎక్కడ ఉపయోగిస్తారు మనం ఐటీలలో ప్రతి మోటార్కు మనం ప్యానల్ బోర్డ్స్ చూస్తూ ఉంటాం అయితే అవి సహజంగా ఎక్కడ ఉపయోగిస్తారు ఏ ఇండస్ట్రియల్ మోటార్ డ్రైవ్స్ అంటే మామూలుగా ఇండస్ట్రీస్లో మోటార్స్ను తిప్పేదానికి అవసరమైన చోట వాడతారా బి డొమెస్టిక్ వైరింగ్ సర్క్యూట్స్ ఇండ్లలో ఉపయోగించే వైరింగ్ సర్క్యూట్స్లో ఉపయోగిస్తారా డొమెస్టిక్ అంటే గృహోప గృహ గృహ అవసరాల కోసం డొమెస్టిక్ అంటే సి త్రీ ఫేస్ డొమెస్టిక్ వైరింగ్ త్రీ ఫేస్ డొమెస్టిక్ వైరింగ్ డొమెస్టిక్ వైరింగ్ అంటే ఇది కూడా దేశీయమైన వైరింగ్ దేశీయ వైరింగ్ అంటే స్వదేశము విదేశము కాదు ఇంట్లో దాన్ని డొమెస్టిక్ అని అంట లోడ్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ ఏసీ అండ్ డీసీ సప్లై లోడ్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ అంటే ఏసీ మరియు డీసీ సప్లైల యొక్క లోడును డిస్ట్రిబ్యూట్ చేసేదానికి ఉపయోగిస్తారా ప్యానల్ బోర్డ్స్ ఎక్కడ ఉపయోగిస్తారంటే మీరు అన్నట్టుగా ఇండస్ట్రీలో ఇక్కడంతా కూడా ఉంటాయి కానీ వీళ్ళు చెప్తున్న ప్యానల్ బోర్డ్స్ ఏమిటిరా అంటే త్రీ ఫేజ్ అవసరమైన చోట దీన్ని ఉపయోగిస్తారు అని చెప్పి చెప్తున్నారు ఇండస్ట్రీ మోటార్ డ్రైవ్స్ ఇండస్ట్రియల్ మోటార్ డ్రైవ్స్ మనం అక్కడ కూడా చూస్తుంటాం కానీ త్రీ ఫేస్ ఉన్న చోట మాత్రమే మనము ప్యానల్ బోర్డ్స్ను ఉపయోగించడం అనేది జరుగుతుంది ఇక్కడ త్రీ ఫేస్ అనేది ఎక్కడ ఇచ్చినారంటే త్రీ ఫేస్ డొమెస్టిక్ వైరింగ్ సరైన సమాధానం ఏమిటంటే త్రీ ఫేస్ డొమెస్టిక్ వైరింగ్ ఇక్కడ మిగిలిన వాటిల్లో ఎక్కడా కూడా త్రీ ఫేస్ అనే పదాన్ని ఉపయోగించలేదు ప్యానల్ బోర్డ్స్ ఎక్కువగా మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే త్రీ ఫేస్ డొమెస్టిక్ వైరింగ్లో ఉపయోగిస్తాము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది డిటర్మైన్ ద టార్క్ ఇన్ న్యూటన్ మీటర్స్ ప్రొడ్యూస్డ్ బై ఏ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి స్క్విరల్ గేజ్ మోటార్ రొటేటింగ్ ఎట్ ఫోర్టీన్ ఫార్టీ ఆర్పిఎం ఏం కనుక్కోమంటున్నారు టార్క్ని కనుక్కోమంటున్నారు ఏ యూనిట్స్లో కనుక్కోమంటున్నారు న్యూటన్ మీటర్స్లో కనుక్కోమంటున్నారు అది ఎంత టార్క్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుందో కనుక్కోమని చెప్తున్నారు ఇక్కడ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది ఆ మోటార్ స్క్విరల్ గేజ్ మోటార్ అనమాట ఆ స్క్విరల్ గేజ్ మోటారు దాని సామర్థ్యం ఎంత ఉందంటే సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఉంది అది ఎంత స్పీడ్తో తిరుగుతూ ఉంది అంటే ఫోర్టీన్ ఫార్టీ ఆర్పిఎంతో తిరుగుతూ ఉంది అప్పుడు ఆ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి సామర్థ్యం కలిగిన స్క్విరల్ గేజ్ మోటారు ఫోర్టీన్ ఫార్టీ ఆర్పిఎంతో తిరిగినప్పుడు దాంట్లో ఎంత టార్క్ ఉత్పత్తి అవుతుంది అది న్యూటన్ మీటర్స్లో చెప్పండి న్యూటన్ మీటర్స్ అంటే ఎన్ఎం లో చెప్పండి అంటున్నారు ఫార్ములా ప్రకారం దీనికి మనము క్యాలిక్యులేట్ చేస్తే సరైన సమాధానం ఎంత వస్తుందంటే థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ న్యూటన్ మీటర్స్ మీకు బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ ఓన్లీ రివిజన్ మాత్రమే మనం చేస్తున్నాం ఆప్షన్ డి దీనికి కరెక్ట్ ఆన్సర్ థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ న్యూటన్ మీటర్స్ అక్కడ టార్క్ ఉత్పత్తి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు ఒక బొమ్మ ఇచ్చారు అది ఆ బొమ్మ ఏమిటి అంటే అది రోటరీ స్విచ్ అది దాన్ని ఏమని పిలుస్తారంటే రోటరీ స్విచ్ ఏం కనుక్కోమంటున్నారు దీంట్లో అడుగుదాం చదువుదాం విచ్ టైప్ ఆఫ్ హ్యాండిల్ డిజైన్ ఆఫ్ రోటరీ స్విచ్ ఈజ్ ఇల్లిస్ట్రేటెడ్ ఇక్కడ ఉన్నటువంటి రోటరీ స్విచ్ యొక్క హ్యాండిల్ డిజైన్ ఏం చూపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి హ్యాండిల్ డిజైన్ హ్యాండిల్ అంటే ఏది ఇక్కడ నాబ్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా నాబ్ లాగా కనిపిస్తుంది కదా అక్కడ అది ఏ టైప్ అని అడుగుతున్నారు ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో చూద్దాం మనం ఇక్కడ ఏ నాబ్ బి లివర్ సి కాయిన్ స్లాట్ డి కీ ఆపరేషన్ ఈ నాలుగింటిలో ఇక్కడ బొమ్మలో చూపించిండే ఏదైతే ఈ యొక్క రోటరీ స్విచ్ ఉందో దాని హ్యాండిల్ యొక్క డిజైన్ ఏ విధంగా ఉంది అని అడుగుతున్నారు హ్యాండిల్ అంటే చెప్పాను కదా ఇందాక హ్యాండిల్ అంటే తిప్పేదానికి ఉపయోగించేదాన్నే మనము హ్యాండిల్ అని అంటాము ఇది ఏ మెథడ్లో ఏ ఒక్క డిజైన్లో కనిపిస్తుందిరా ఇది నాబ్ డిజైన్లో కనిపిస్తుందా లేకపోతే లివర్ డిజైన్లో కనిపిస్తుందా కాయిన్ స్లాట్ డిజైన్లో కనిపిస్తుందా కీ ఆపరేషన్లో కనిపిస్తుందా సో ఇక్కడ మీకు ఇది వాస్తవంగా మీరు ఇది నాబ్లాగా ఉంది అని మీరు అనుకుంటూ ఉంటారు కానీ మీరు గమనించండి ఇక్కడ ఇక్కడ మనకు గీతలు కనిపిస్తూ ఉన్నాయి సో అది మామూలుగా కాయిన్స్ వేసేదానికి మామూలుగా మనము వెయింగ్ మిషన్ చూస్తాం కదా వెయింగ్ మిషన్లో ఎలా ఉంటుంది బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో ఇంతకుముందు ఉండేటివి రూపాయి కాయను రెండు రూపాయల ఆయనో వేసి వెయిట్ వాళ్ళం సో సేమ్ థింగ్ అనమాట ఇక్కడ రెండు గీతలు ఉన్నాయి కదా నిలువు ఒకటి అడ్డం ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా ఒకటి గీతలు కనిపిస్తున్నాయి సో ఇది దీని యొక్క హ్యాండిల్ యొక్క డిజైన్ పేరు మనం ఏమంటామంటే కాయిన్ స్లాట్ కాయిన్ స్లాట్ డిజైన్ అని అంటాము కాయిన్ స్లాట్ డిజైన్ అని అంటాము నెక్స్ట్ ప్రశ్న చూద్దాం మనము వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ టూ స్టార్ట్ త్రీ ఫేస్ స్లిప్రింగ్ ఇండక్షన్ మోటార్ మనము త్రీ ఫేజ్ స్లిప్ప్రింగ్ ఇండక్షన్ మోటార్ను రోటార్ స్టార్ట్ స్టార్టర్తో స్టార్ట్ చేస్తామని ఇంతకుముందు వీడియో రెండో వీడియోలో ఇదే చాప్టర్లో రెండో వీడియోలో మనం చెప్పుకున్నాం ఇక్కడ అక్కడ రోటార్ స్టార్ట్ స్టార్టర్ అన్నా రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ అన్నా ఒకటే కన్ఫ్యూజ్ అవ్వద్దు రియో స్టార్ట్ రెసిస్టెన్స్ దేంట్లో ఉంటుంది రియో స్టార్ట్ ద్వారానే మనము రెసిస్టెన్స్ను పుట్టిస్తాం అక్కడ కలగజేస్తాం సో ఇక్కడ ఏమడుగుతున్నారు వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ టు స్టార్ట్ త్రీ ఫేజ్ స్లిప్పింగ్ ఇండక్షన్ మోటార్ త్రీ ఫేజ్ స్లిప్పింగ్ ఇండక్షన్ మోటార్ను రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ ద్వారా స్టార్ట్ చేయవలసిన అవసరం ఏమిటి ఆవశ్యకత ఏమిటి అని అడుగుతున్నారు ఎందువల్ల దీన్ని ఉపయోగించాలి ఈ రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ అన్నా రోటార్ స్టార్ట్ స్టార్టర్ అన్న ఒకటే అది గుర్తుపెట్టుకోండి ఏ రెడ్యూస్ రోటార్ వోల్టేజ్ ఎందుకోసం చేస్తారు అనేది నాలుగు ఆప్షన్లు ఇచ్చారు నాలుగు ఆప్షన్లు ఏంటో మొదటగా చూద్దాం రెడ్యూస్ రోటార్ వోల్టేజ్ రోటార్ వోల్టేజ్ని తగ్గించేదానిక బి రెడ్యూస్ రోటార్ కరెంట్ రోటార్ కరెంటును తగ్గించేదానిక సి ఇంక్రీజ్ ద టార్క్ టార్క్ను పెంచేదానిక డి రెడ్యూస్ ద పవర్ లాస్ అక్కడ విద్యుత్ నష్టాలను తగ్గించేదానిక దీనికి సరైన సమాధానం ఏమిటంటే మనకందరికీ తెలుసు త్రీ ఫేస్ స్లిప్పింగ్ ఇండక్షన్ మోటారు హై స్టార్టింగ్ టార్క్ అండ్ రన్నింగ్ టార్క్ అవసరమైన చోట ఉపయోగిస్తారు హై స్టార్టింగ్ అండ్ రన్నింగ్ టార్క్ అవసరమైన చోట ఉపయోగిస్తారు కాబట్టి మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటి అంటే ఇంక్రీజ్ ద టార్క్ ఇంక్రీజ్ ద టార్క్ సరైన సమాధానం ఏమిటి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ టు స్టార్ట్ త్రీ ఫేస్ స్లిప్లింగ్ ఇండక్షన్ మోటార్ అంటే దీనికి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటి అంటే ఇంక్రీజ్ ద టార్క్ ఆప్షన్ సి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం విచ్ మెథడ్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫార్ త్రీ ఫేజ్ స్లిప్రింగ్ ఇండక్షన్ మోటార్ ఇక్కడ ఏమడుగుతున్నారు ఈ ప్రశ్నలో అంటే త్రీ ఫేజ్ స్లిప్ప్రింగ్ ఇండక్షన్ మోటార్లో ఏ స్పీడ్ కంట్రోల్ను ఉపయోగిస్తాము ద ఓన్లీ వన్ మెథడ్ దేంట్లో త్రీ ఫేస్ స్లిప్పింగ్ ఇండక్షన్ మోటార్ను దాని యొక్క స్పీడ్ను కంట్రోల్ చేసే దానికి ఉపయోగించే ఏకైక పద్ధతి ఏది ఉపయోగించే ఏకైక పద్ధతి ఏది ఏ క్యాస్కేడ్ ఆపరేషన్ మెథడ్ బి రోటార్ రియోస్టార్ట్ స్పీడ్ కంట్రోల్ సి చేంజింగ్ ద అప్లైడ్ ఫ్రీక్వెన్సీ మెథడ్ డి చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ స్టేటార్ పోల్స్ మెథడ్ ఏం చెప్తున్నారు ఇక్కడ త్రీ ఫేస్ స్లిప్రింగ్ ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడును మనము కంట్రోల్ చేసేదానికి ఉపయోగించే ఏకైక పద్ధతి ఏది అని అడుగుతున్నారు మనకు అందరికీ తెలుసు రోటారు మనము దాన్ని స్టార్ట్ చేసే కూడా ఏం ఉపయోగిస్తున్నాం మనం రోటార్ రెసిస్టెంట్ స్టార్టర్ లేదా రోటార్ రియోస్టాట్ స్టార్టర్ను మనము ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇక్కడ రోటార్ను కంట్రోల్ చేసేది ఏంటి రెసిస్టెంట్సే రియోస్టాటే రియోస్టాటే కదా సో అదే పద్ధతిలోనే మనం ఇక్కడ దీన్ని స్పీడ్ కంట్రోల్ కూడా చేస్తాం దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ బి రోటార్ రియోస్టాట్ స్పీడ్ కంట్రోల్ ఎందుకంటే ఇది రోటార్కు రియోస్టాట్ కనెక్ట్ చేయబడి ఉంటుంది కనెక్ట్ చేసినప్పుడు మనము రోటార్ను రెగ్యులేట్ చేయడం ద్వారా ఆపరేట్ చేయడం ద్వారా దాని యొక్క స్పీడ్ను కూడా మనము అదుపు చేయవచ్చు సో దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే రోటార్ రియోస్టాట్ స్పీడ్ కంట్రోల్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇక్కడ ఒక వైండింగ్ బొమ్మ ఇవ్వడం జరిగింది మనకు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వైండింగ్ ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క బొమ్మలో ఇచ్చినటువంటి వైండింగ్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వైండింగ్ నాలుగు ఆప్షన్లు ఏమేమి ఇచ్చారో మనం ఇప్పుడు చూద్దాం ఏ స్క్యూ వైండింగ్ బి స్కిన్ వైండింగ్ సి ఇన్వాల్విడ్ కాయిల్ వైండింగ్ డి డైమండ్ కాయిల్ వైండింగ్ ఇది డైమండ్ కాయిల్ వైండింగ్ అయితే కాదు ఎందుకంటే డైమండ్ షేప్ ఎలా ఉంటుందో మనం చూసాం గతంలో ఇన్వాలిడ్ కాయిల్ వైండింగ్ కూడా కాదు ఇది స్కీన్ వైండింగ్ కూడా కాదు ఇది ఇది వైండింగ్ అంటే స్క్యూ వైండింగ్ స్క్యూ వైండింగ్ స్క్యూ వైండింగ్ ఎందుకైంది ఇది అంటే స్క్యూ అంటే ఒకదానికొకటి చుట్టుకొని ఉండడం ఇక్కడ చూడండి ఇక్కడ గమనిస్తే మీకు ఇది ఎలా వచ్చింది ఇది ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చింది సో ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంది ఇది ఎలా వచ్చింది ఇది గమనించండి ఇక్కడ మనము ఇలా పోయిందనమాట సో ఇది చుట్టుకున్నట్టుగా ఒకదానికొకటి చుట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది కాబట్టి దీన్ని మనము ఏమని పిలుస్తామంటే స్క్యూ వైండింగ్ ఎస్కేఈడబ్ల్యూ ఎస్కేఈ డబల్యూ స్క్యూ వైండింగ్ అని దీన్ని మనము పిలుస్తాము ఈ బొమ్మలో చూపించినటువంటి వైండింగ్ పేరు ఏమిటి అంటే స్క్యూ వైండింగ్ స్క్యూ వైండింగ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ త్రీ ఫేస్ మోటార్ వైండింగ్ ఈఫ్ ద కాయిల్ పిచ్ ఈజ్ లెస్ దాన్ పోల్ పిచ్ ఇక్కడ త్రీ ఫేస్ మోటార్ వైండింగ్లో కాయిల్ పిచ్ పోల్ పిచ్ కన్నా తక్కువగా ఉంటే కాయిల్ పిచ్ పోల్ పిచ్ కన్నా తక్కువగా ఉంటే ఆ వైండింగ్ను ఏమని పిలుస్తాం మనము అని అంటున్నారు ఏ ఫుల్ పిచ్ వైండింగ్ బి హోల్ కాయిల్ వైండింగ్ సి లాంగ్ కార్డెడ్ వైండింగ్ డి షార్ట్ కార్డెడ్ వైండింగ్ దీనికి ఏం చెప్తున్నారు పోల్ పిచ్ కన్నా కాయిల్ పిచ్ తక్కువగా ఉంటుంది కాయిల్ పిచ్ ఈజ్ లెస్ దాన్ పిచ్ పోల్ పిచ్ కన్నా తక్కువగా ఉందన్నమాట సో అటువంటి అప్పుడు మనము ఈ యొక్క వైండింగ్ నేమని పిలుస్తామంటే తక్కువగా ఉంది కాబట్టి దీన్ని షార్ట్ కార్డెడ్ వైండింగ్ అని పిలుస్తాము అది ఏం చెప్తున్నారు కాయిల్ పిచ్ వచ్చి కాయిల్ పిచ్ పోల్ పిచ్ కన్నా తక్కువగా ఉంది తక్కువ అన్నప్పుడు తక్కువ లెంత్ ఉందన్నమాట సో దాన్ని మనం ఏమంటామంటే షార్ట్ కార్డెడ్ వైండింగ్ అని పిలుస్తాము షార్ట్ కార్డెడ్ వైండింగ్ షార్ట్ కార్డెడ్ వైండింగ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ ఈస్ ద డిమెరిట్ మెరిట్ ఆఫ్ త్రీ ఫేస్ కాన్సంట్రిక్ వైండింగ్ కాన్సంట్రిక్ వైండింగ్లో ఉన్నటువంటి డిమెరిట్ ఏంటి మెరిట్స్ డిమెరిట్స్ అంటే ఏంటి లాభాలు నష్టాలు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అంటాం కదా మనము దానివల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏమిటి లేదా నష్టాలు ఏమిటి అనేది దీని యొక్క ఉద్దేశం కాన్సెంట్రిక్ వైండింగ్ వల్ల జరిగే ఇబ్బంది ఏమిటి డిమెరిట్ ఏమిటి అని అడుగుతున్నారు ఏ మోర్ స్పేస్ ఈజ్ రిక్వైర్డ్ ఎక్కువ స్థలం తీసుకుంటుందా బి ఏ స్టెప్డ్ ఫార్మర్ ఈజ్ రిక్వైర్డ్ స్టెప్డ్ ఫార్మర్ అంటే ఏంటి ఇక్కడ స్టెప్పుడు అంటే స్టెప్పు స్టెప్పు స్టెప్పుగా ఉంటుంది అది స్టెప్పుడు ఫార్మర్ అంటే ఇలా స్టెప్స్ అంటే తెలుసు కదా మెట్లు మనం మామూలుగా ఉపయోగిస్తాం కదా మెట్లు ఆ విధంగా ఏ స్టెప్పుడు ఫార్మర్ ఈజ్ రిక్వైర్డా లేదా సి మోర్ డిఫికల్ట్ టు షేప్ ద కాయిల్స్ యూనిఫామ్లీ దీంట్లో మనము కాయిల్ యొక్క షేప్ను ఒకే రకంగా ఉంచడం కష్టమా డి ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు మేక్ ద ఎండ్ కనెక్షన్ చివరలో మనము కనెక్షన్స్ చేయడము అది సులభతరమైనది కాదు కష్టతరమైనది అని దాని యొక్క ఉద్దేశము మోర్ స్పేస్ ఈజ్ రిక్వైర్డ్ దీనికి ఆన్సర్స్ నాలుగు ఎక్కువ స్థలం తీసుకుంటుందా లేదా స్టెప్డ్ ఫార్మర్ ఈజ్ రిక్వైర్డా దానికి స్టెప్డ్ ఫార్మర్ కావాల్సిన అవసరం ఉందా అక్కడ తర్వాత మోర్ టు షేప్ ద కాయిల్స్ యూనిఫామ్లీ అన్ని అన్ని యొక్క కాయిల్స్ను సమాంతరంగా ఉంచలేమా ఏకరీతిన ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మేక్ ద ఎండ్ కనెక్షన్ ఇది దీని చివరి కనెక్షన్లు చేయడం సులభమా కష్టమా మోర్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఇది కష్టతరము అని అడుగుతున్నారు దీనికి సరైన సమాధానం ఏమంటే ఏ స్టెప్డ్ ఫార్మర్ ఈజ్ రిక్వైర్డ్ ఈ కాన్సంట్రిక్ మైండింగ్లో మనకు స్టెప్డ్ ఫార్మర్ అనేది అవసరం అవుతుంది స్టెప్ స్టెప్పు అనేది అవసరం అవుతుంది స్టెప్డ్ ఫార్మర్ అనేది అవసరం అవుతుంది అందువలన ఇది ఈ యొక్క కాన్సంట్రిక్ మైండింగ్ దీనికి డిమెరిట్ అయిపోయింది వాట్ విచ్ ఈస్ ద డిమెరిట్ ఆఫ్ త్రీ ఫేస్ కాన్సట్రిక్ వైండింగ్ దీనికి సరైన సమాధానం ఏమిటంటే ఏ స్టెప్పుడు ఫార్మర్ ఈజ్ రిక్వైర్డ్ ఏ స్టెప్పుడు ఫార్మర్ ఈజ్ రిక్వైర్డ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వన్ నైంటీ ఫైవ్ సారీ వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద డయాగ్రామ్ యూజ్డ్ ఫార్ త్రీ ఫేస్ మోటార్ వైండింగ్ వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద డయాగ్రామ్ యూజ్డ్ ఫార్ త్రీ ఫేస్ మోటార్ వైండింగ్ ఇక్కడ మనకు ఏ ఫేస్ బి ఫేస్ సి ఫేస్ అని మూడు ఉన్నాయి మీకు బొమ్మలు సరిగ్గా కనపడదనుకుంటా ఇది ఏ ఫేస్ ఇది బీ ఫేస్ ఇది సి ఫేస్ ఇక్కడ పోల్ వన్ పోల్ టూ పోల్ త్రీ ఇది పోల్ వన్ ఇది పోల్ టూ ఇది పోల్ త్రీ ఇది పోల్ ఫోర్ మీకు బొమ్మలు సరిగ్గా కనపడలేదని చెప్పి ఇక్కడ నేను రాస్తూ ఉన్నాను ఇక్కడ కాయిల్ పిచ్చెస్ అన్నీ ఇచ్చారనమాట ఇక్కడ వన్ టూ ఎయిట్ వన్ టు ట్వెల్వ్ వన్ టు ఎయిటీన్ ఇలా ఏదో ఉన్నాయి నాకు కూడా అది స్పష్టంగా కనిపించట్లేదు ఇదేమో ఏ ఫేస్ బి ఫేస్ సి ఫేస్ పైన ఉండేదేమో పోల్ వన్ పోల్ టూ పోల్ త్రీ అంటే ఫోర్ పోల్ మోటార్ అనమాట దీంట్లో మూడు ఫేసులు ఉన్నాయి ఆర్వైబి అంటాము కాకపోతే ఇక్కడ ఏ ఫేస్ బి ఫేస్ సి ఫేస్ అని చెప్తున్నారు దీ ఇక్కడ చూపించిన బొమ్మలో చూపించిన విధంగా ఏమడుగుతున్నారు మనల్ని అంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డయాగ్రామ్ యూజ్డ్ ఫర్ త్రీ ఫేస్ మోటార్ వైండింగ్ ఈ యొక్క డయాగ్రామ్లో చూపించిన దాని ప్రకారము మనము ఏ ఇది యొక్క డయాగ్రామ్ యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు ఈ త్రీ ఫేస్ మోటార్ వైండింగ్ చేసేకి ఇక్కడ ఒక డయాగ్రామ్ చూపిస్తున్నారు ఆ డయాగ్రామ్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు ఏ రింగ్ డయాగ్రామ్ బి డెవలప్మెంట్ డయాగ్రామ్ సి కాయిల్ కనెక్షన్ డయాగ్రామ్ డి ఎండ్ కనెక్షన్ డయాగ్రామ్ ఈ డయాగ్రాము ద్వారా మనము ఏం చేస్తాము అంటే ఇది రింగ్ డయాగ్రామ్ అని దీన్ని పిలుస్తాము ఈ విధంగా ఉంటే దాన్ని మనము మూడు ఫేస్లు ఇచ్చారు పో తర్వాత పోల్స్ది ఇచ్చారు పోల్ వన్ పోల్ టూ పోల్ త్రీ దాంట్లో పిచ్చికాయలు ఎంత ఉండేలా ఉంటా ఉంది అని చెప్పి అక్కడ మెన్షన్ చేసి ఉన్నారు ఈ డయాగ్రామ్ను మనం ఏమని పిలుస్తామంటే రింగ్ డయాగ్రామ్ అని పిలుస్తాము రింగ్ డయాగ్రామ్ అని పిలుస్తాము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారు క్యాలిక్యులేట్ ద ఫేస్ డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లాట్స్ పర్ ఏ త్రీ ఫేస్ థర్టీ సిక్స్ స్లాట్స్ ట్వెల్వ్ కాయిల్స్ ఫోర్ పోల్ స్టేటార్ వైండింగ్ త్రీ ఫేస్ మోటార్ అది ఎన్ని స్లాట్స్ ఉన్నాయి థర్టీ సిక్స్ ఉన్నాయి పన్నెండు కాయిల్లు ఉన్నాయి అది ఫోర్ పోల్ స్టేటార్ వైండింగ్ అది స్టేటార్ వైండింగ్లో నాలుగు పోల్స్ ఉన్నాయి అది అయితే దాంట్లో ఏం కనుక్కోమంటున్నారు డిస్ప్లేస్మెంట్ ఫేస్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోమంటున్నారు ఫేస్ డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లాట్స్ మామూలుగా ఫేస్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకు యాంగిల్లో కూడా అడుగుతారు ఇంతకుముందు మనము యాంగిల్ టైప్ క్వశ్చన్స్ కూడా చూసుకున్నాం నైంటీ డిగ్రీసా వన్ ట్వంటీ డిగ్రీసా టూ సెవెంటీ డిగ్రీసా త్రీ సిక్స్టీ డిగ్రీసా అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అయితే ఇక్కడేం అడుగుతున్నారంటే ఫేస్ డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లాట్స్ స్లాట్స్ రూపంలో చెప్పమంటున్నారు అక్కడ డిగ్రీస్ యాంగిల్ రూపంలో చెప్పారు ఇక్కడ స్లాట్స్ రూపంలో చెప్పమంటున్నారు సో ఈ ప్రాబ్లమ్ను మనం సాల్వ్ చేసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే సిక్స్ స్లాట్స్ సిక్స్ స్లాట్స్ ఇది ఇంకొక దీన్ని ముందు కూడా వచ్చింది సేమ్ క్వశ్చను అది డీసీ జనరేటర్స్లోనూ డీసీ మో డీసీ మోటార్స్లోనూ వచ్చినట్టుంది ఇది సో దీనికన్నా ముందు ఆ వీడియోస్ చేయడం జరిగింది మనము సో ఇక్కడ దానికి సరైన సమాధానం ఏమిటి అంటే సిక్స్ స్లాట్స్ ఆరు స్లాట్స్ కలిగి ఉంటుంది ఫేస్ డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లాట్స్ ఫేస్ డిస్ప్లేస్మెంటు ఆరు ప్రతి ఆరు స్లాట్స్కు చేంజ్ అవుతుంది దాని అర్థం అక్కడ ఎన్ని స్లాట్స్ ఉన్నాయి ముప్పై ఆరు స్లాట్స్ ఉన్నాయి అది ఎంత అది ట్వెల్వ్ కాయిల్స్ ఉంటాయి దాంట్లో సో ఫేస్ డిస్ప్లేస్మెంట్ ప్రతి ఆరు కాయిల్స్కు చేంజ్ అవుతూ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లాట్స్ అని అడిగారు కాబట్టి ప్రతి ఆరు స్లాట్స్ తర్వాత ఫేస్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది అని దాని యొక్క అర్థం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ టైప్ ఆఫ్ ఏసీ మోటార్ వైండింగ్ హ్యావింగ్ ద నెంబర్ ఆఫ్

డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు మనకి ఏమడుగుతున్నారు ఈ ఫిగర్లో అంటే విచ్ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఆఫ్ వైండింగ్ ఈజ్ ఇల్స్ట్రేటెడ్ ఇక్కడ ఒక టెస్ట్ జరుగుతూ ఉంది ఈ వైండింగ్కు టెస్ట్ చేస్తూ ఉన్నారు అది ఏం టెస్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు ఈ బొమ్మలో చేస్తున్నటువంటి టెస్ట్ ఏది ఈ బొమ్మలో చూపిస్తున్నారు దాని ప్రకారము అక్కడ ఏం టెస్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు ఏమేం ఆప్షన్స్ ఇచ్చారు పొలారిటీ టెస్ట్ బి రెసిస్టెన్స్ టెస్ట్ సి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ డి ఓల్టేజ్ డ్రాప్ టెస్ట్ ఓల్టేజ్ డ్రాప్ టెస్ట్ అయితే ఈ బొమ్మను మరొకసారి మనం పరిశీలిద్దాం ఈ బొమ్మను పరిశీలిస్తే ఏం తెలుస్తుంది ఇక్కడ ఇక్కడెక్కడ ఓపెన్ కానీ లేకపోతే షార్ట్ కానీ ఇక్కడ మనము ఇవ్వట్లేదు చెక్ చేయట్లేదు ఇక్కడ మనం చూస్తున్నది ఏమిట్రా అంటే రెండు కాయిల్స్ మధ్య ఎంత రెసిస్టెన్స్ ఉంది అనేది మెజర్ చేయడం జరుగుతూ ఉంది రెండు కాయిల్స్ మధ్య ఎంత రెసిస్టెన్స్ ఉంది అని ఇది ఇక్కడ గమనించండి మీరు రెండు కాయిల్స్ మధ్య ఎంత రెసిస్టెన్స్ ఉంది అనే టెస్ట్ ఇక్కడ జరుగుతూ ఉంది సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే రెసిస్టెన్స్ టెస్ట్ అని పిలుస్తాము రెసిస్టెన్స్ టెస్ట్ అని పిలుస్తాము ఈ బొమ్మలో చూపించిన ప్రకారము ఇక్కడ ఏం టెస్ట్ చేయబడుతూ ఉంది అంటే రెసిస్టెన్స్ టెస్ట్ రెసిస్టెన్స్ టెస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వై ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద రోటార్ సర్క్యూట్ అట్ స్టార్టింగ్ త్రూ త్రీ ఫేస్ స్లిప్రింగ్ ఇండక్షన్ స్టార్టర్ సారీ త్రీ ఫే త్రీ ఫేజ్ స్లిప్రింగ్ ఇండక్షన్ మోటార్ స్టార్టర్ ఇండక్షన్ మో త్రీ త్రీ ఫేస్ స్లిప్రింగ్ ఇండక్షన్ మోటార్ స్టార్టర్లో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ రోటార్ సర్క్యూట్లో ఎందుకు పెట్టి ఉంటారు ఎందుకు వాడతారు ఎందుకు వాడతారు అని అడుగుతున్నారు త్రీ ఫేస్ స్లిప్రింగ్ ఇండక్షన్ మోటార్ స్టార్టర్లో మోటార్స్ స్టార్టర్లో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అంటే బయట నుంచి ఒక నిరోధము రోటార్ సర్క్యూట్లో ఏర్పాటు చేస్తారు అది ఎందుకు ఏర్పాటు చేస్తారు అని అడుగుతున్నారు ఏ టు గెట్ హై రన్నింగ్ టార్క్ బి టు గెట్ హై స్టార్టింగ్ టార్క్ సి టు రెడ్యూస్ ద లోడ్ కరెంట్ బీ టు గెట్ ఇంక్రీజ్డ్ స్పీడ్ అట్ స్టార్టింగ్ మనకు అందరికీ తెలుసు స్టార్టింగ్ టార్క్ హైగా ఉండే చోట మాత్రమే త్రీ ఫేస్ స్లిప్రింగ్ ఇండక్షన్ మోటార్స్ను ఉపయోగిస్తా మనం అందరము ఇంతకుముందు కూడా ఇదే ప్రశ్నను ఇంకొక రూపంలో తెలుసుకున్నాం హై స్టార్టింగ్ టార్క్ రన్నింగ్ టార్క్ అవసరమైన చోట మనము ఈ యొక్క రోటార్ రియో రియోస్టార్ట్ స్టార్టర్ను ఉపయోగిస్తాము అనేది కూడా మనకు తెలుసు సో ఇక్కడ కూడా సేమ్ ఆన్సరే టు గెట్ హై స్టార్టింగ్ టార్క్ హై స్టార్టింగ్ టార్క్ను పొందేదానికి ప్రారంభ దశలో ఎక్కువ టార్క్ను పొందేదానికి మనము అక్కడ రోటార్ సర్క్యూట్లో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ను ఏర్పాటు చేస్తాం ఈ యొక్క స్టా స్టార్టర్ పేరే రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ లేదా రోటార్ రియోస్టార్ట్ స్టార్టర్ అని పిలుస్తాము రోటార్ రియోస్టార్ట్ అనేది ఎందుకు ఏర్పాటు చేస్తారు హై స్టార్టింగ్ కార్ టార్క్ అవసరమైంది కాబట్టి అక్కడ రోటార్ రియోస్టార్ట్ స్టార్టర్ను ఉపయోగిస్తాం రోటార్ స్టార్ట్లో ఏముంటుంది స్టార్ట్ అంటేనే అక్కడ నిరోధము రెసిస్టెన్స్ అనేది ఉంటుంది ఇది దేనికోసం ఉపయోగిస్తారంటే హై స్టార్టింగ్ టార్క్ పొందేదానికోసము ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మోటార్ ఇఫ్ ద రోటార్ వైండింగ్స్ ఇన్ స్లిప్రింగ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్ అట్ స్టార్టింగ్ ప్రారంభ దశలోనే స్లిప్ప్రింగ్ ఇండక్షన్ మోటార్లో ఉన్నటువంటి రోటార్ వైండింగ్ కనుక ఓపెన్ సర్క్యూట్ అయిపోతే అంటే కనెక్షన్ సప్లై అనేది కట్ అయిపోతే ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి ఓపెన్ సర్క్యూట్ క్లోజ్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ అని మనకు తెలుసు ఓపెన్ సర్క్యూట్ అంటే మధ్యలో సప్లై అనేది బ్రేక్ అయిపోవడం షార్ట్ సర్క్యూట్ అంటే రెండు ఫేస్ అండ్ న్యూట్రల్ కనెక్ట్ అయితే దాన్ని షార్ట్ సర్క్యూట్ అంటాం క్లోజ్డ్ సర్క్యూట్ అంటే మామూలుగా ఇప్పుడు మనం స్విచ్ చేస్తే దాన్ని క్లోజ్డ్ సర్క్యూట్ అని అంటాం సో ఇక్కడ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మోటార్ ఎప్పుడు ప్రభావం ఏం జరుగుతుంది మోటార్లో ఎప్పుడు అని అడుగుతున్నారు ఇఫ్ ద రోటార్ వైండింగ్స్ ఇన్ స్లిప్రింగ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్ అట్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మొదట్లోనే ఆ యొక్క స్లిప్రింగ్ ఇండక్షన్ మోటార్ యొక్క రోటార్ వైండింగ్స్ ఓపెన్ సర్క్యూట్ అయిపోతే ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు ఏ విల్ నాట్ రన్ మోటార్ తిరగదా బి రన్స్ అట్ స్లో స్పీడ్ అంటే తక్కువ వేగంతో తిరుగుతుందా సి రన్స్ అట్ వెరీ హై స్పీడ్ వెరీ హై స్పీడ్ అంటే విపరీతమైన వేగంతో తిరుగుతుందా డి రన్స్ బట్ నాట్ ఏబుల్ టు ఫుల్ లోడ్ తిరుగుతుంది కానీ దాన్ని లోడును అది పట్టుకోలేదు అంటే దాని ప దానికి ఏదైతే మనము పని అప్పచెప్పామో ఏదైనా మోటార్కు ఒక పని అప్పచెప్తాము ఇప్పుడు ఒక దీన్ని లిఫ్ట్కు కనెక్ట్ చేశాం లిఫ్ట్ పని చేయదు తిరుగుతూ ఉంటుంది కానీ లిఫ్ట్ పైకి లాగలేదనమాట అయితే దీనికి సరైన సమాధానం ఏమంటే ఏ విల్ నాట్ రన్ ఎందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు మనకందరికీ తెలుసు త్రీ ఫేస్ స్లిప్రింగ్ ఇండక్షన్ మోటార్ను రోటార్ స్టార్ట్ స్టార్టర్తో రన్ చేస్తారు అనేది ఇక్కడ ఏం చెప్తున్నాడు రోటార్ వైండింగ్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది ఇక్కడ రోటార్ వైండింగ్ ఓపెన్ సర్క్యూట్ అయిపోతే ఏమవుతుంది దానికి సప్లై అనేది ప్రవాహమే జరగదు అందులో ఇక్కడ ఏం చెప్తున్నాడు రన్నింగ్లో ఆగిపోలేదు ఇక్కడ స్టార్టింగ్ అనే చెప్తున్నారు మీరు ప్రశ్నను స్పష్టంగా అర్థం చేసుకోవాలి అట్ స్టార్టింగ్ అని ఇచ్చారు ఇక్కడ ఎక్కడ జరుగుతుంది ఇది ప్రారంభ దశలోనే అక్కడ ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది ఇంకా అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి రన్నింగ్లో జరిగిండే ప్రాబ్లం కాదు ఇది అంటే మోటార్ స్టార్ట్ అయి తిరుగుతుంటే మధ్యలో జరిగిండే ప్రాబ్లం కాదు మొదటి దశలోనే ప్రారంభ దశలోనే ఇక్కడ రోటార్ వైండింగ్స్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి ఏమవుతుంది ఆ దాని రోటార్లోకి సప్లై అనేది మూవ్ కాదు నడవదు వెళ్ళదు లోపలికి సప్లై అవ్వదు కాబట్టి మోటారు అక్కడ రన్ అవ్వదు విల్ నాట్ రన్ విల్ నాట్ రన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ హ్యాపెన్స్ టు ఏ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఇఫ్ వన్ ఫేస్ ఫెయిల్స్ డ్యూరింగ్ రన్నింగ్ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి త్రీ ఫేస్ ఇండక్షన్ మోటారు తిరుగుతూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఒక ఫేస్ అంటే మనకి తెలుసు కదా త్రీ ఫేస్ అంటే ఆర్ వై బి ఉంటుంది రెడ్ ఎల్లో బ్లూ అంటే ఇక్కడ ఫేస్ వన్ ఫేస్ టూ ఫేస్ త్రీ అనుకుందాం ఈ ఫేజ్ త్రీలలో ఏదో ఒక ఫేజ్ ఫేజ్ వన్ అవ్వచ్చు టూ అవ్వచ్చు త్రీ అవ్వచ్చు ఏదో ఒకటి ఫెయిల్ అయిపోయింది అంటే సప్లై రావడం లేదు లేదా బ్రేక్ డౌన్ అయిపోయింది మధ్యలో ఎక్కడో కట్ అయిపోయింది వైర్ అటువంటిప్పుడు ఆ మోటార్లో ఏం జరుగుతుంది అని అంటున్నారు ఏ మోటార్ రన్స్ నార్మల్లీ మోటారు యధావిధిగా నార్మల్గా తిరుగుతుందా బి మోటార్ స్టాప్ ఇన్స్టాంటేనియస్లీ ఇన్స్టాంటేనియస్లీ అంటే మోటారు ఆగిపోతుందా దానికి తగ్గట్టుగానే అది ఆగిపోతుందా సీ మోటార్ రన్స్ స్లోలీ ఫైనల్లీ ఇట్ బన్స్ మోటారు తక్కువ వేగంతో తిరిగి లాస్ట్కు అది కాలిపోతుందా డి మోటార్ రన్స్ విత్ ఇర్రెగ్యులర్ స్పీడ్ మోటార్ వచ్చేసి ఇర్రెగ్యులర్ స్పీడ్తో తిరుగుతుంది ఇర్రెగ్యులర్ అంటే దడ ఆడడం స్లో అవ్వడం స్పీడ్ అవ్వడం కొద్దిసేపు స్లో అయిపోతుంది కొద్దిసేపు స్పీడ్ అవుతుంది లేకపోతే దడ దడదడని బ్రేక్ అంటే వైబ్రేషన్ రావడం లాంటిది అనమాట మోటార్ రన్స్ విత్ ఇర్రెగ్యులర్ స్పీడ్ ఇర్రెగ్యులర్ అంటే దానికి స్పీడ్ అనేది ఒక పరిమితమైన ఒక స్థిరమైన స్పీడ్ అనేది తిరగదనమాట సో దీనికి సరైన సమాధానం ఏమిట్రా అంటే ఆప్షన్ సి మోటార్ తిరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో కనుక ఒక ఫేస్ కనుక కట్ అయిపోతే ఫెయిల్ అయిపోతే ఏం జరుగుద్దిరా అంటే మోటారు స్లో స్పీడ్లో తిరిగి తర్వాత అది హీట్ ఎక్కిపోయి చివరికి అది కాలిపోతుంది చివరికి అది కాలిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆన్ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఇఫ్ వన్ ఫేస్ ఈజ్ కట్ ఆఫ్ డ్యూరింగ్ రన్నింగ్ విత్ లోడ్ సేమ్ అటువంటి ప్రశ్నే మళ్ళీ ఇక్కడ అడుగుతున్నారు అటువంటి ప్రశ్నే ఇక్కడ మళ్ళీ అడుగుతున్నారు ఏమడుగుతున్నారు ఇందాకేమో మోటార్ రన్ అయ్యేటప్పుడు ఫేస్ వెళ్ళిపోతే మధ్యలో ఫెయిల్ అయిపోతే ఏం జరుగుతుంది అన్నారు అదే ప్రశ్ననే ఇంకొంచెం మార్చి ఇచ్చారు ఇక్కడ ఏమిట్రా అడుగుతున్నారు వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఇఫ్ వన్ ఫేస్ ఈజ్ కట్ ఆఫ్ అంటే తిరుగుతున్నప్పుడు ఒక ఫేస్ని మనం కట్ ఆఫ్ చేస్తే ఎప్పుడు మోటార్ తిరుగుతుంది రన్నింగ్ డ్యూరింగ్ రన్నింగ్ విత్ లోడ్ ఇక్కడ అదనంగా అడిగిండేది ఏంట్రా అంటే విత్ లోడ్ అనేది ఒక పదము జత చేశారంతే పదాలను మార్చి ఇక్కడ అదే ప్రశ్నను తిరిగి ఇచ్చారు దీంట్లో పెద్దగా మార్పు ఏం లేదు ఇక్కడ ఆన్సర్స్ కూడా ఏమి ఇచ్చారో చూద్దాం ఆప్షన్ ఏ ఇచ్చారు మోటార్ స్టాప్స్ అడ్వాన్స్ ఉన్నట్టుండి మోటారు ఆగిపోతుంది లేదా బి మోటార్ విల్ రన్ నార్మల్లీ మోటారు యథావిధిగా సాధారణంగా ఎలా ఉంటే అలాగే నడుస్తుంది సి మోటార్ రన్స్ విత్ హమ్మింగ్ నాయిస్ విత్ స్లో స్పీడ్ అది హమ్మింగ్ నాయిస్ అంటే సౌండ్ వస్తూ ఉంటుంది మోటార్ అలా సౌండ్ ఇస్తూ స్లో స్పీడ్తో తిరుగుతుంది డి మోటార్ విల్ రన్ స్లో స్పీడ్ బట్ వైండింగ్ విల్ బీ అవుట్ షార్ట్లీ అక్కడ మోటారు స్లో స్పీడ్తో తిరుగుతుంది అయితే దాంట్లో ఉన్నటువంటి వైండింగ్ కాలిపోతుంది ఇందాక మనం చెప్పుకున్నాం ఆప్షను సేమ్ అదే ఆన్సరే దీనికి కూడా వర్తిస్తుంది మోటారు తక్కువ స్పీడ్లో తిరిగి చివరికి కాలిపోతుంది అని మనము ఇందాకనే చెప్పుకున్నాం కాలిపోతుంది అంటే మోటార్ పైన మెటల్ ఉంటుంది అది క్యాస్ట్ ఐరన్తో తయారు చేసి ఉంటారు మోటార్ బాడీని అటువంటి మోటార్ కాలిపోవడం అంటే లోపల ఉన్న వైండింగ్ కాలిపోతుంది మోటార్ అంటే క్యాస్ట్ ఐరన్ కాలిపోతుందని కాదు దాని ఉద్దేశం మోటార్ కాలిపోవడం అంటే దాని లోపల ఉన్న వైండింగ్ బర్న్ అయిపోతుంది కాలిపోతుంది అనమాట సో మోటార్ విల్ రన్ స్లో స్పీడ్ బట్ వైండింగ్ విల్ బీ బంట్ అవుట్ షార్ట్లీ త్వరగా వైండింగ్ కాలిపోతుంది అనమాట ఓకే సేమ్ ప్రశ్నే ముందు వచ్చింది ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద డిఫెక్ట్ ఇఫ్ స్టార్టర్ విత్ సింగిల్ ఫేసింగ్ ప్రివెంటర్ డస్ నాట్ స్విచ్ ఆన్ ఇక్కడ ఏం అడుగుతున్నారు సింగిల్ ఫేస్ ప్రివెంటర్ డస్ నాట్ స్విచ్ ఆన్ స్టార్టర్లో సింగిల్ ఫేస్ ప్రివెంటర్ డస్ నాట్ స్విచ్ ఆన్ ఓకే రైట్ ప్రశ్న ఇప్పుడు నేను మీకు చెప్తాను అర్థమయ్యే విధంగా మనకు స్టార్టర్స్లో ఏముంటుందంటే మనము తెలియకుండా ఒక్కొక్కసారి త్రీ ఫేస్ రావాలి ఉదాహరణకి మనకు అక్కడ మూడు ఫేస్లలో ఒక ఫేస్ పనిచేయలేదు లేదా రెండు ఫేసులు పనిచేయలేదు కేవలం ఒక ఫేస్ మాత్రమే సప్లై వస్తూ ఉంది అటువంటిప్పుడు మోటార్కి సప్లై ఆన్ చేస్తే ఏమవుతుందో మనం చూసాం కొన్నిసార్లు రన్ కాదు కొన్నిసార్లు అది వైండింగ్ కాలిపోయే ప్రమాదం కూడా ఉంది అయితే ఆ స్టార్టర్లో స్టార్టర్లో మనకు ఈ యొక్క సింగిల్ ఫేస్ ప్రివెంటర్ అనేది ఒకటి ఉంటుంది సింగిల్ ఫేస్ ప్రివెంటర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట దాన్ని మనము ఆన్ చేసి పెట్టి ఉండాలి ఎప్పుడూ కూడా ఎప్పుడైనా మనం ఆ సింగిల్ ఫేస్ ప్రివెంటర్ను మనము ఆన్లో పెట్టకపోతే ఏమవుతుంది అని అడుగుతున్నారు వాట్ ఈస్ ద డిఫెక్ట్ ఇఫ్ స్టార్టర్ విత్ సింగిల్ ఫేస్ సింగిల్ ఫేసింగ్ ప్రివెంటర్ డస్ నాట్ స్విచ్ ఆన్ సింగిల్ ఫేస్ ప్రివెంటర్ను కనుక మనము ఆన్లో పెట్టకపోతే అక్కడ ఏమీ లోపము ఏర్పడుతుంది డి డిఫెక్ట్ అంటే లోపము ఏమి లోపం జరుగుతుంది ఏ ఇంప్రాపర్ ఫేస్ సీక్వెన్స్ ఫేస్ సీక్వెన్స్ అనేది మనము ఇంప్రాపర్గా ఉంటుందంటే అపసవ్య దిశలోగా ఉండిపోతుందన్నమాట ఫే ఇంప్రాపర్ ఫేస్ సీక్వెన్స్ ఫేస్ సీక్వెన్స్ అనేది మనకు తెలుసు ఆ ఫేస్ సీక్వెన్స్ అనేది సరైన పద్ధతిలో క్రమ పద్ధతిలో జరగదు బి ఫ్లక్చ్యువేషన్స్ ఇన్ లైన్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫ్లక్చువేషన్స్ అంటే పెరగడం తగ్గడం లాంటివి వాటిని మనము ఫ్లక్చువేషన్స్ అని అంటాం తెలుసు కదా ఫ్లక్చువేషన్ మనకు ఇంట్లో కూడా ఒక్కోసారి మనం ఉపయోగించే స్టెబిలైజర్స్ టకటకా కొట్టుకుంటూ ఉంటాయి ఎందుకని వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు టకటకా కొట్టుకుంటూ ఉంటాయి అనమాట దాన్నే మనము కరెంట్ ఫ్లక్చువేషన్లో ఉంది అని చెప్తూ ఉంటాం మనం సి లూజ్ కాంటాక్ట్ ఇన్ సప్లై లైన్స్ సప్లై లైన్స్ లూజ్ కాంటాక్ట్ ఏర్పడుతుంది రాంగ్ టర్మినల్ కనెక్షన్స్ అట్ మోటార్ మోటార్ యొక్క టర్మినల్ కనెక్షన్స్ రాంగ్ అంటే రాంగ్ అంటే ఏంటి మనకు తప్పుగా ఉంటాయి మోటార్ యొక్క క టర్మినల్ కనెక్షన్స్ తప్పుగా ఉంటాయి తప్పుగా అవుతాయి అని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ ఏం కరెక్ట్ కాదు కానీ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇంప్రాపర్ ఫేస్ సీక్వెన్స్ మనము అక్కడ సింగిల్ ఫేసింగ్ ప్రివెంటర్ దాని యొక్క ఉద్దేశం ఏంటంటేనే ఫేస్ సీక్వెన్స్ను మెయింటైన్ చేయడమే దాని యొక్క ప్రధాన ఉద్దేశం అది ఏమవుతుంది ఇంప్రాపర్ ఫేస్ సీక్వెన్స్ అవుతుంది ప్రాపర్గా ఉండదనమాట అంటే క్రమ పద్ధతిలో లేకుండా అది వేరే రకంగా ఇంప్రాపర్ అయిపోతుంది ఫేస్ సీక్వెన్స్ అనేది ఇంప్రాపర్ అవ్వడం అనమాట అక్రమ పద్ధతిలో నడుస్తుంది క్రమ పద్ధతి కాదు ప్రాపర్ ఇంప్రాపర్ ఓకే మనకు సింగిల్ ఫేసింగ్ ప్రివెంటర్ కనుక ఆన్ చేయకపోతే ఇంప్రాపర్ ఫేస్ సీక్వెన్స్ ఏర్పడుతుంది ఆ డిఫెక్ట్ ఇంప్రాపర్ ఫేస్ సీక్వెన్స్ అనే డిఫెక్ట్ లోపము ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద డిఫెక్ట్ ఇన్ ఏసీ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ రన్స్ అట్ లో స్పీడ్ ఇఫ్ లోడెడ్ ఏం చెప్తున్నారు ఒక త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్కు లోడ్ వేసిన తర్వాత అది తక్కువ స్పీడ్తో దానికి కేటాయించిన స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్తో అది తిరిగితే దాంట్లో ఏం లోపం ఉంటే ఆ విధంగా జరుగుతుంది మనము లోడ్ వేసిన తర్వాత దానికి కేటాయించినంత స్పీడ్తో దాని రేటెడ్ స్పీడ్ ఏదైతే ఉందో ఆ రేటెడ్ స్పీడ్ అనేది బాగా తగ్గిపోతే దాంట్లో ఏం జరిగింది ఏమి లోపము ఉంటుంది అలా జరిగేదానికని అడుగుతున్నారు ఏ రాంగ్ మోటార్ కనెక్షన్ అంటే అక్కడ మనము పెట్టవలసిన మోటారు కాకుండా వేరే మోటార్ను పెట్టాము బి రాంగ్ స్టార్టర్ కనెక్షన్ మనము స్టార్టర్ కనెక్షను తప్పుగా పెట్టాము ఓపెన్ సర్క్యూట్ ఇన్ రోటార్ వైండింగ్ రోటార్ వైండింగ్లో రోటార్ వైండింగ్ ఓపెన్ అయిపోయింది అంటే దానికి సప్లై అనేది రోటార్ వైండింగ్లో సప్లై అనేది జరగట్లేదు డి పార్షియల్లీ షార్టెడ్ ఇన్ స్టేటర్ వైండింగ్ పార్షియల్లీ స్టార్ట్ షార్టెడ్ ఇన్ స్టేటర్ వైండింగ్ అంటే స్టేటర్ వైండింగ్లో కొంత భాగము ఏదో షార్ట్ అవుతూ ఉంది అని దాని యొక్క అర్థమా అని అడుగుతున్నారు దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ డి పార్షియల్లీ షార్టెడ్ ఇన్ స్టేటార్ వైండింగ్ పార్షియల్లీ షార్టెడ్ ఇన్ స్టేటార్ వైండింగ్ స్టేటార్ వైండింగ్లో కొంత భాగము షార్ట్ అయిపోయింది అంటే కొంత భాగం పార్షియల్గా అంటే కొంత భాగం మొత్తం కాదు కొంత భాగము అక్కడ షార్ట్ అయిపోయింది అని అండ్ స్టేటార్ వైండింగ్ కొంత భాగము షార్ట్ అయింది అని అర్థం ఎప్పుడు లోడ్ వేసిన తర్వాత దాని స్పీడ్ అనేది కనుక తగ్గిపోతే మోటార్ యొక్క స్పీడ్ కనుక తగ్గిపోతే అది డిఫెక్ట్ అంటే స్టేటార్ వైండింగ్లో కొంత భాగము దెబ్బతిన్నది కొంత భాగము అంటే కొన్ని కాయిల్స్ అయ్యి ఉండొచ్చు వన్ కా ఒక కాయలో రెండు కాయిల్స్ చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు ఒక కాయల్ కాలిపోయింది లేకపోతే రెండు కాయిల్స్ కాలిపోయినాయి మొత్తము కాలిపోయేది వేరే ప్రమాదంలో జరుగుతుంది కానీ అన్ని సందర్భాలలో అన్ని కాయిల్స్ కాలిపోవన్నమాట కొన్ని కాయిల్స్ మాత్రమే కాలిపోతాయి దాన్ని పార్షియల్లీ షార్టెడ్ అని అంటాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ ఫాల్ట్ కండిషన్ థర్మల్ ఓవర్లోడ్ రిలే ప్రొటెక్ట్స్ ఏసీ ఇండక్షన్ మోటార్ ఏసీ ఇండక్షన్ మోటార్లో ఈ థర్మల్ ఓవర్లోడ్ రిలే అనేది దేని నుంచి రక్షిస్తుంది ఏ తప్పు నుంచి ఏ ఫాల్ట్ నుంచి రక్షిస్తుంది థర్మల్ ఓవర్లోడ్ రిలే అనేది ఇండక్షన్ మోటార్లో ఏ యొక్క తప్పు నుంచి రక్షిస్తుంది ఏ షార్ట్ సర్క్యూట్ బి ఓపెన్ సర్క్యూట్ సి ఓవర్ కరెంట్ డి అండర్ వోల్టేజ్ ఇది ఇంతకుముందు కూడా మనకు ప్రశ్న వచ్చింది థర్మల్ ఓవర్లోడ్ రిలే దేనికి ఉపయోగిస్తారంటే ఓవర్ కరెంట్ నుంచి ఓవర్ కరెంట్ ఫాల్ట్ నుంచి తప్పించేదానికి థర్మల్ ఓవర్లోడ్ రిలేని ఉపయోగిస్తారు థర్మల్ ఓవర్లోడ్ రిలే దేనికి ఉపయోగిస్తారంటే ఓవర్ కరెంట్ ఫాల్ట్ నుంచి రక్షించేదానికి మోటార్ను ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ హ్యాపెన్స్ టు ద రోటర్ ఆఫ్ ఏ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఇఫ్ ఇట్స్ స్పీడ్ అటైన్స్ టు సింకర్నస్ స్పీడ్ ఏం చెప్తున్నారు ఒక త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్లో దాని త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడు సింకర్నస్ సింకర్నస్ స్పీడ్కు చేరుకున్న తర్వాత అటైన్స్ టు సింకర్నస్ స్పీడ్ అది దాని యొక్క సింకర్నస్ స్పీడ్కు చేరుకున్న తర్వాత అప్పుడు రోటార్లో ఏం జరుగుతుంది వాట్ హ్యాపెన్స్ టు ద రోటార్ రోటార్లో అప్పుడు ఏం జరుగుతుంది వాట్ హ్యాపెన్స్ టు ద రోటార్ ఆఫ్ ఏ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఇఫ్ ఇట్స్ స్పీడ్ అటైన్స్ టు సింకరణ స్పీడ్ దానికి కేటాయించిన సింకరణ స్పీడ్ లేక అది చేరుకున్న తర్వాత రోటార్లో ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు ఏ రోటార్ స్పీడ్ రెడ్యూసెస్ రోటార్ యొక్క స్పీడ్ తగ్గుతుందా బి రోటార్ స్పీడ్ ఇంక్రీజెస్ రోటార్ యొక్క స్పీడు పెరుగుతుందా సి రోటార్ స్పీడ్ రిమైన్స్ సేమ్ ఎటువంటి మార్పు ఉండదు అది ముందు ఎంత స్పీడ్ ఉందో అంతే స్పీడ్ ఉంటుందా డి రోటార్ బార్స్ గెట్ డ్యామేజ్డ్ రోటార్ బార్స్ గెట్ డ్యామేజ్డ్ దాంట్లో ఉన్నటువంటి బార్లు డ్యామేజ్ అవుతాయా అని అడుగుతున్నారు ఎప్పుడు త్రీ ఫేస్ ఇండక్షన్ మోటారు దాని యొక్క సింకరణ స్పీడ్కు అటైన్ అవుతాయి అటైన్ అంటే దానికి చేరుకోవడం ఇఫ్ ఇట్స్ స్పీడ్ అటైన్స్ టు సింకరణ స్పీడ్ చేరినప్పుడు ఏం జరుగుతుందిరా అంటే దానివల్ల జరిగే ఇబ్బంది ఏమిట్రా అంటే రోటార్ బె బార్స్ గెట్స్ గెట్ డ్యామేజ్ దాంట్లో ఉన్నటువంటి రోటార్ బార్ దెబ్బతింటాయి దెబ్బతింటాయి రోటార్ బార్స్ గెట్ డ్యామేజ్డ్ అక్కడ రోటార్ బార్స్ దెబ్బతింటాయి డ్యామేజ్ అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఓపెన్ సర్క్యూట్ ఇన్ రోటార్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ రోటార్ ఓపెన్ సర్క్యూట్ అవుతే ఏమి ఎఫెక్ట్ జరుగుతుంది ఏమి చర్య జరుగుతుంది అని అడుగుతున్నారు ఇండక్షన్ మోటార్లో రోటార్ ఓపెన్ సర్క్యూట్ అయిపోతే అప్పుడు ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది దానిపైన ఆ మోటార్ పైన అని అడుగుతున్నారు ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు మోటార్ డస్ నాట్ స్టార్ట్ మోటారు స్టార్ట్ కాదు బి మోటార్ సారీ ఓవర్ హీటింగ్ ఇన్ మోటార్ మోటార్లో అధిక ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది సి ఎక్సెస్ వైబ్రేషన్ ఆఫ్ షాఫ్ట్ షాఫ్ట్ వచ్చేసి రోటార్ షాఫ్ట్ వచ్చేసి దానికి తిరిగే ఈ తిరుగుతున్నప్పుడు వైబ్రేషన్ అనేది బాగా ఎక్కువైపోతుంది ఎక్సెస్ వైబ్రేషన్ ఎక్కువ వైబ్రేషన్ అంటే దడదడ దడదడ కొట్టుకోవడం అనమాట డి మోటార్ రన్స్ విత్ వెరీ లో స్పీడ్ మోటారు చాలా తక్కువ స్పీడ్తో తిరుగుతుంది మోటారు చాలా తక్కువ స్పీడ్తో తిరుగుతుంది ఇక్కడ మనకు స్టార్టింగ్ అనే పదం వాడలేదు మామూలుగా ఇంతకుముందు మోటార్ మోటార్ విల్ నాట్ స్టార్ట్ అనమాట ఎప్పుడు స్టార్టింగ్లో అయితే ఇక్కడ మనకు స్టార్టింగ్గా రన్నింగ్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వలేదు ఇక్కడ ఇచ్చిండే దాని ప్రకారం ఇది మనం రన్నింగ్లోనే అనుకోవాలి మనం వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఓపెన్ సర్క్యూట్ ఇన్ రోటార్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ ఇండక్షన్ మోటార్లో రోటార్ కనుక ఓపెన్ సర్క్యూట్ అయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే మోటార్ డస్ నాట్ స్టార్ట్ అనేది ఇంతకుముందు గతంలో చెప్పుకున్నాం కానీ అది ఎప్పుడు ప్రారంభ దశలో ఇనిషియల్ స్టేజ్లో అయితే కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి రన్నింగ్ స్టేటస్లో ఉంది ఇక్కడ సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మోటార్ రన్స్ విత్ వెరీ లో స్పీడ్ ఇంతకుముందు కూడా ఈ ప్రశ్న మనకు వచ్చింది మోటార్ తిరుగుతూ ఉన్నప్పుడు రోటార్ యొక్క సప్లై బ్రేక్ అయిపోతే ఓపెన్ సర్క్యూట్ అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే మోటార్ రన్స్ విత్ వెరీ లో స్పీడ్ చాలా తక్కువ వేగంతో అది తిరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫ్రీక్వెంట్ బ్లోయింగ్ ఆఫ్ ఫ్యూస్ ఆఫ్టర్ మోటార్ రన్నింగ్ సమ్ టైమ్ ఇక్కడ ఏం పడుగుతున్నారు ప్రశ్న అంటే మోటార్ తిరుగుతూ ఉంది కొద్దిసేపటి తర్వాత ఫ్యూజ్ పోయింది మళ్ళీ కొద్ది మళ్ళీ ఫ్యూజ్ వేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఫ్యూజ్ పోయింది అంటే మాటి మాటికి ఫ్యూజ్ కాలిపోతూ ఉంది మోటారు రన్ అయ్యేటప్పుడు అలా ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నారు వాట్ ఈజ్ ద రీజన్ ఫార్ ఫ్రీక్వెంట్ బ్లోయింగ్ ఆఫ్ ఫ్యూజ్ ఆఫ్టర్ మోటార్ రన్నింగ్ సమ్ టైమ్ కొద్దిసేపు తిరుగుతానే ఫ్యూజ్ పోతుంది మళ్ళీ మో మళ్ళీ మనము ఫ్యూజ్ వేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే కొద్దిసేపు తిరుగుతుంది మళ్ళీ ఫ్యూజ్ కాలిపోతుంది అలా ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నారు ఏ ఇంప్రాపర్ ఎర్థింగ్ అంటే అక్కడ సరైన ఎర్థింగ్ చేయకపోవడం వలన ఆప్షన్ బి ఓవర్లోడింగ్ ఆఫ్ మోటార్ మోటార్ పైన అధిక భారము వేయడం వలన ఆప్షన్ సి హెవీ ఓల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఓల్టేజ్లో ఫ్లక్చువేషన్స్ అంటే భారీగా కుదుపులు ఉండడం వలన కుదుపులు అంటే ఇక్కడ ఫ్లక్చువేషన్స్ అంటే తగ్గడం పెరగడం ఏదైనా జరగవచ్చు డి పూర్ ఇన్సులేషన్ ఇన్ వైండింగ్ 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 అంటే ఇక్కడ దాని లోపల మోటార్ లోపల ఉండేటువంటి వైండింగ్ యొక్క ఇన్సులేషను పూర్గా ఉండడం పూర్గా ఉండడం అంటే ఏమిటి ఏదో పేదగా ఉండడం అనేది కాదు పేద ఇన్సులేషన్ ఇచ్చారు తిరుగులో అది తప్పు పూర్ ఇన్సులేషన్ అంటే ఇన్సులేషన్ సరిగ్గా లేకపోవడం ఇన్సులేషన్ సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది మోటార్ రొటేట్ అయినప్పుడు ఎక్కడో చోట టచ్ అవుతుంది టచ్ అయినప్పుడు ఏమవుతుంది అక్కడ షార్ట్ అవుతుంది షార్ట్ అయినప్పుడు ఏమవుతుంది ఆ మోటార్ను రక్షించడానికి ఫ్యూజ్ ఇక్కడ బంత్ అయిపోతూ ఉంటుంది అంటే కాలిపోతూ ఉంటుంది దానికి రీజన్ ఏమిట్రా అంటే పూర్ ఇన్సులేషన్ ఇన్ వైండింగ్ వైండింగ్ ఇన్సులేషన్ సరిగా లేకపోవడం వల్ల మాటి మాటికి ఫీజులు అనేటివి కాలిపోతూ ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ హ్యాపెన్స్ టు త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఇఫ్ వన్ ఫేస్ ఫెయిల్స్ డ్యూరింగ్ స్టార్టింగ్ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్లో స్టార్టింగ్ సమ దశలోనే ఒక మోటార్ ఒక ఫేస్ కనుక ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు వాట్ హ్యాపెన్స్ టు త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఇఫ్ వన్ ఫేజ్ ఫెయిల్స్ డ్యూరింగ్ స్టార్టింగ్ ప్రారంభ దశలోనే ఒక ఫేజ్ కనుక ఫెయిల్ అయితే అప్పుడు త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో ఏం జరుగుతుంది ఏ మోటార్ రన్స్ అండ్ స్టాప్ ఇమీడియట్లీ మోటార్ రన్స్ అండ్ స్టాప్ ఇమ్మీడియట్లీ మోటార్ తిరిగి వెంటనే ఆగిపోతుందా అంటే ఒక జర్క్ ఇచ్చి ఆగిపోతుందా బి మోటార్ రన్స్ ఇన్ స్లో స్పీడ్ కంటిన్యూస్లీ ఒక ఫేస్ లేకపోయినా కూడా ఫెయిల్ అయినా కూడా స్లోగా తిరుగుతూ ఉంటుందా సి మోటార్ రన్స్ అండ్ డ్రాస్ మోర్ కరెంట్ మోటార్ తిరుగుతుంది కానీ ఎక్కువ కరెంటును అది తీసుకుంటుంది అధిక వి అధిక కరెంటును తీసుకుంటుంది మోటార్ కంటిన్యూస్ టు రన్ విత్ ఇర్రెగ్యులర్ స్పీడ్ మోటార్ తిరుగుతుంది కాకపోతే ఇర్రెగ్యులర్ స్పీడ్ అంటే కొద్దిసేపు స్పీడ్గా తిరుగుతుంది కొద్దిసేపు స్లో అయిపోతుంది కొద్దిసేపు స్పీడ్గా తిరుగుతుంది కొద్దిసేపు స్లో అయిపోతుంది ఇర్రెగ్యులర్ స్పీడ్స్ అనమాట దీనికి ఏం చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ను మనము ప్రశ్నలో సరిగ్గా చూడాలి ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్తున్నారు ఇఫ్ వన్ ఫేస్ ఫెయిల్స్ డూరింగ్ స్టార్టింగ్ ఇక్కడ పదం మనము స్టార్టింగ్ అంటే మొదటి సమయంలోనే మొదలు పెట్టేటప్పుడే జరిగింది సమస్య కాబట్టి ఏం జరుగుతుంది మోటారు రన్స్ అండ్ స్టాప్ ఇమ్మీడియట్లీ ఏం జరుగుతుందంటే ఒక ఫేస్ కనుక ఫెయిల్ అయిపోతే అక్కడ ఏం జరుగుతుందంటే ఒక లాగా జస్ట్ అట్లా తిరిగి వెంటనే ఆగిపోతుంది ఒక రౌండ్ అట్లా తిరిగి వెంటనే ఆగిపోతుంది ఎందుకంటే దానికి త్రీ ఫేజ్ వెళ్ళాలి త్రీ ఫేజ్ వెళ్ళనప్పుడు ఏమవుతుంది స్టార్టింగ్ అదే రన్నింగ్లో పోతే మళ్ళీ వేరే డ్యామేజ్ జరుగుతుంది మోటార్ తిరుగుతున్నప్పుడు ఒక ఫేజ్ ఫెయిల్ అయితే అప్పుడు జరిగే పరిణామం వేరే ఇక్కడ స్టార్టింగ్లోనే కాబట్టి ఏం జరుగుతుందంటే ఒక జెర్క్ అట్లా ఒక రౌండ్ అట్లా తిరిగేసి వెంటనే ఆగిపోతుంది వాట్ హ్యాపెన్స్ టు ఏ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఇఫ్ వన్ ఫేస్ ఫెయిల్స్ డ్యూరింగ్ స్టార్టింగ్ దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే మోటార్ రన్స్ అండ్ స్టాప్ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ ఈస్ ద కాజ్ ఫార్ త్రీ ఫేస్ మోటార్ స్టార్టర్ విత్ సింగిల్ ఫేస్ ప్రివెంటర్ ట్రిప్స్ ఫ్రీక్వెంట్లీ ఇక్కడ ఏం వా విచ్ ఈస్ ద కాజ్ ఏమి కారణం దేనికి ఫర్ త్రీ ఫేస్ స్టార్టర్ విత్ సింగిల్ ఫేస్ ప్రివెంటర్ ట్రిప్స్ ఫ్రీక్వెంట్లీ త్రీ ఫే త్రీ ఫేస్ మోటార్ స్టార్టర్లో సింగిల్ ఫేస్ ప్రివెంటర్ మాటిమాటికి ట్రిప్ అవుతూ ఉంటే దానికి ఏమిటి అని అడుగుతున్నారు ఇందాక మనం చెప్పుకున్నాం త్రీ ఫేస్ స్టార్టర్ త్రీ ఫేస్ మోటార్ యొక్క స్టార్టర్లో సింగిల్ ఫేస్ ప్రివెంటర్ ఉంటుంది ఎందుకంటే ఫేస్ సీక్వెన్స్ మెయింటైన్ చేసేదానికి అని ఇంతకుముందు మనము ఆన్సర్ చెప్పుకున్నాం ఫేస్ సీక్వెన్స్ను మెయింటైన్ చేసేదానికి సో ఇక్కడ ఏమడుగుతున్నారు సింగిల్ ఫేస్ ప్రివెంటర్ మాటికి ట్రిప్ అయిపోతూ ఉంది త్రీ ఫేజ్ స్టార్టర్లో దానికి కారణం ఏమిటి అని అడుగుతున్నారు ఏ ఇన్కరెక్ట్ ఫ్యూజ్ రేటింగ్స్ అంటే ఫ్యూజ్ రేటింగ్స్ సరిగా పెట్టకపోవడం అంటే దానికి ఉంచవలసిన దానికన్నా తక్కువనో ఎక్కువనో మనము వైర్ ఫ్యూజ్ రేటింగ్ సరైన ఫ్యూజ్ రేటింగ్ కలిగిన వైర్ వాడకుండా తక్కువది కానీ ఎక్కువది కానీ వాడడం లేదా బి అన్బ్యాలెన్స్డ్ లైన్ వోల్టేజెస్ ఏం జరుగుతుంది అప్పుడు అంటే అన్బ్యాలెన్స్డ్ లైన్ వోల్టేజెస్ లైన్ వోల్టేజెస్ అంటే దాని లోపల ప్రవహించే విద్యుత్ అనేది అన్బ్యాలెన్స్డ్గా ఉండడం ఇన్కరెక్ట్ సెట్టింగ్ ఆఫ్ ఓఎల్ఆర్ ఓఎల్ఆర్ అంటే ఓవర్లోడ్ రిలే ఓఎల్ఆర్ అంటే ఓవర్లోడ్ రిలే ఓవర్ ఓఎల్ అంటే ఓవర్లోడ్ ఆర్ అంటే రిలే ఇన్కరెక్ట్ సెట్టింగ్స్ ఆఫ్ ఓవర్లోడ్ రిలే దాంట్లో ఉన్నటువంటి ఓఎల్ఆర్ సరిగా సెట్టింగ్స్ పెట్టకపోవడం దాంట్లో సెట్టింగ్స్ చేయాలి ఓఎల్ఆర్లో ఓవర్లోడ్ రిలే అనేది మనము రిలేస్ ఉన్నాయి కదా ఆ రిలే అనేది సరైన సెట్టింగ్స్ చేయకపోవడం వలన డి ఇంప్రాపర్ ఫేస్ సీక్వెన్స్ ఇంప్రాపర్ ఫేస్ సీక్వెన్స్ అంటే ఫేస్ సీక్వెన్స్ అనేది ప్రాపర్గా లేకపోవడం వలన సరైన క్రమ పద్ధతిలో లేకపోవడం వలన అని అడుగుతున్నారు వాస్తవంగా ఈ యొక్క సింగిల్ ఫేస్ ప్రివెంటర్ దేనికి ఉంటుందంటే ప్రాపర్ ఫేస్ సీక్వెన్స్ కోసమే పెట్టి ఉంటారు ప్రాపర్ ఫేస్ సీక్వెన్స్ కోసమే పెట్టి ఉంటారు అయితే ఇక్కడ అది మాటిమాటికి ఫెయిల్ అవుతూ ఉంది ట్రిప్ అయిపోతూ ఉంది అని దాని అర్థం అలా ఎందుకు జరుగుతుంది అంటే ఇన్కరెక్ట్ సెట్టింగ్స్ ఇన్ ఓఎల్ఆర్ అంటే ఓవర్లేడ్ రిలేలో మనము కరెక్ట్గా సెట్టింగ్స్ పెట్టకపోతే సరిగా ఆ యొక్క స్టార్టరు ఆ మోటార్కు సంబంధించిండే స్టార్టర్కు దానికి సంబంధిత సెట్టింగ్స్ అనేటివి ఉంచాలి సరైన సెట్టింగ్స్ ఉండకపోతే మాటి మాటికి సింగిల్ ఫేస్ ప్రివెంటర్ అనేది ట్రిప్ అయిపోతుంది ట్రిప్ అవ్వడం అంటే ఏంటి ట్రిప్ చేస్తే మోటార్ అనేది దానికి వెళ్ళే సప్లై బ్రేక్ చేసేసి ఆపేస్తూ ఉంటుంది అనమాట ఓకే ట్రిప్ అయిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది ఈ యొక్క చాప్టర్లో చివరి ప్రశ్న ఇది ఎనభై ఏడవ ప్రశ్న వాట్ ఇండికేషన్ డినోట్స్ ద షార్టెడ్ కాయిల్ డిఫెక్ట్ ఇన్ త్రీ ఫేస్ మోటార్ స్టేటార్ వైండింగ్ వైల్ టెస్టింగ్ విత్ ఇంటర్నల్ గ్రోలర్ బై కీపింగ్ హ్యాక్స్ ఆ బ్లేడ్ ఎస్ ఇక్కడ ఏమడుగుతున్నాడు వాట్ ఇండికేషన్ డినోట్స్ ఇక్కడ ఏ సంకేతం మనకు చూపిస్తుంది ఎప్పుడు ద షార్టెడ్ కాయిల్ డిఫెక్ట్ ఇన్ త్రీ ఫేస్ మోటార్ స్టేటార్ వైండింగ్ ఏది త్రీ ఫేస్ మోటార్ స్టేటార్ వైండింగ్లో షార్టెడ్ కాయిల్ను మనం టెస్ట్ చేసేటప్పుడు ఎక్కడ ఇంటర్నల్ గ్రోలర్ను ఉపయోగించి ఇక్కడ స్టేటార్ వైండింగ్ కదా రోటార్ వైండింగ్ అయితే రోటార్ వైండింగ్ కోసం అంటే ఆర్మేచర్కి కానీ లేదా రోటార్ కానీ మనము ఎక్స్టర్నల్ గ్రోలర్ను ఉపయోగిస్తాం అదే స్టేటార్ స్టేటార్ను తీసుకుపోయి మనము గ్రోలర్ పైన పెట్టలేము కాబట్టి అక్కడ మనము దాని రెసిస్టెన్స్ దాని ఓపెన్ సర్క్యూట్ లేదా షార్ట్ సర్క్యూట్ను చెక్ చేసేదానికి ఇంటర్నల్ గ్రోలర్ను ఉపయోగిస్తాం స్టేటార్ లోపల పక్క పెడతాం ఈ యొక్క ఇంట ఇంటర్నల్ గ్రోలర్ని అయితే అక్కడ ఏమడుగుతున్నాడు ఆ త్రీ ఫేస్ మోటార్ స్టేటార్ వైండింగ్ వైల్ టెస్టింగ్ విత్ ఇంటర్నల్ గ్రోలర్ బైక్ కీపింగ్ హ్యాక్సా బ్లేడ్ దాని లోపల హ్యాక్సా బ్లేడ్ పెట్టినంతకుముందు మనం ఒక బొమ్మ చూసాం ఆ బొమ్మలో హ్యాక్సాబ్లేడ్ పైన పెట్టింటారనమాట ఏది ఆర్మేచర్ను తీసుకొచ్చి ఎక్స్టర్నల్ గ్రోలర్ మీద పెట్టినప్పుడు దానిపైన మనము బ్లేడ్ పెట్టి చూస్తాం అప్పుడు ఏం టెస్ట్ చేస్తున్నాం మనం అక్కడ అంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఏం చెప్తున్నారు విచ్ ఇండికేషన్ డినోట్స్ ద షార్టెడ్ కాయిల్ డిఫెక్ట్ ఏ సంకేతం ద్వారా మనము అది షార్టెడ్ కాయిల్ డిఫెక్ట్ అనేది ఐడెంటిఫై చేస్తాం అక్కడ కాయిల్ షార్ట్ అనేది మనము ఏ సంకేతం ద్వారా తెలుసుకుంటాము అని అడుగుతున్నారు ఎప్పుడు బ్లేడ్ పెట్టి ఇంటర్నల్ గ్రోలర్తో మనము స్టేటార్ను చెక్ చేసినప్పుడు స్టేటార్ వైండింగ్ని చెక్ చేసినప్పుడు ఏ సంకేతం ద్వారా మనము అది షార్ట్ అయిందని తెలుసుకుంటాము ఏ బ్లేడ్ గెట్స్ ఓవర్ హీటెడ్ ఆ బ్లేడ్ వచ్చేసి ఎక్కువగా వేడి అయిపోతుందా బి ర్యాపిడ్ వైబ్రేషన్ ఆఫ్ బ్లేడ్ ర్యాపిడ్ వైబ్రేషన్ అంటే ఏంటి ఇక్కడ వైబ్రేషన్ అంటే మనకు తెలుసు కదా దడ 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 కొట్టుకోవడం అంటే అది ఏమవుతుంది అది వైబ్రేషన్ వైబ్రేషన్ అంటే షివరింగ్ షేకింగ్ అనమాట అది ర్యాపిడ్ వైబ్రేషన్ ఆఫ్ బ్లేడ్ అక్కడ షార్ట్ సర్క్యూట్ అయితే ఏమవుతుంది అంటున్నారు దాని లోపల ఇంటర్నల్ గ్రోలర్లో మనము ఇంటర్నల్ గ్రోలర్ను ఉపయోగించి స్టేటార్ లోపల స్టేటార్ వైండింగ్ లోపల మనము అది షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తే బ్లేడ్ పెట్టి మనకు హ్యాక్సా బ్లేడు ఏ సంకేతం ఇస్తుంది అని అడుగుతున్నారు బ్లేడు ఏ సంకేతం ఇస్తే అది షార్ట్ సర్క్యూట్ అయినట్టు అని అడుగుతున్నారు హ్యాక్సా బ్లేడు ఎక్కువ వేడ్ అవుతాయినా బి ర్యాపిడ్ వైబ్రేషన్ ఆఫ్ హ్యాక్సా బ్లేడ్ వైబ్రేషన్ ఎక్కువగా ఉంటే దానివలన మనము అది షార్ట్ సర్క్యూట్ అయిందని కనుక్కుంటామా లేదు హ్యాక్సా బ్లేడ్ రిపెల్స్ అగెయిన్స్ట్ ద స్లాట్స్ అంటే రిపెల్ అంటే వికర్షించడం రిపెల్ అంటే వికర్షించ వికర్షించడం స్లాట్స్ దగ్గర నుంచి హ్యాక్సా బ్లేడ్ను దూరంగా తోసేయడం అనమాట ఈ స్లాట్స్ దగ్గర నుంచి యాక్సాబ్లేడ్ను దూరంగా తోసేస్తుంది రిపెల్ చేసేస్తుంది అనమాట డి అట్రాక్టెడ్ బై ద వైండింగ్ టర్న్స్ ఆన్ ద స్లాట్ అట్రాక్షన్ అంటే ఏంటి ఆకర్షించడం అట్రాక్షన్ అంటే ఆకర్షి రిపెల్ అంటే వికర్షించడం అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఇది మ్యాగ్నెటిక్లో ఉండేటువంటిది మనకి తెలుసు లైక్ పోల్స్ రిపెల్ ఇచ్చేదారు అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఇచ్చేదారు అంటే ఎన్ ఎస్ నార్త్ సౌత్ అయితే ఆకర్షించుకుంటాయి లేదా రెండు నార్త్ పెడితే వికర్షించుకుంటాయి లేదా రెండు సౌత్ పెట్టినా కూడా వికర్షించుకుంటాయి ఇది మనకు ప్రాథమిక సూత్రం మనం బయట ఆడుకునేటప్పుడు కూడా మ్యాగ్నెట్స్తో మనం ఇది గమనించే ఉంటాం సో ఏం చెప్తున్నారు హ్యాక్సా బ్లేడు ఎక్కువ వేడైపోతుందా లేకపోతే హ్యాక్సా బ్లేడు ఎక్కువ వైబ్రేషన్ను పొందుతుందా లేకపోతే ఆ స్లాడ్స్ దగ్గర నుంచి హ్యాక్సా బ్లేడు దూరంగా తోసివేయబడుతుందా లేదా హ్యాక్సా బ్లేడు స్లాడ్స్ దగ్గరికి ఆకర్షిస్తుందా దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే మనము స్టేటార్ వైండింగ్లో ఇంటర్నల్ గ్రోలరు ప్లస్ హ్యాక్సా బ్లేడ్ను ఉపయోగించి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసినప్పుడు ఆ హ్యాక్సా బ్లేడు ఏ విధమైన సంకేతం ఇస్తుంది అంటే ర్యాపిడ్ వైబ్రేషన్ ఆఫ్ హ్యాక్సా బ్లేడ్ ఏం చేస్తుంది హ్యాక్సా బ్లేడ్ అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిందనే దానికి సంకేతంగా ఏం చూపిస్తుంది అంటే ఆ హ్యాక్సా బ్లేడ్ వచ్చేసి ర్యాపిడ్గా వైబ్రేషను కలుగుతుంది హ్యాక్సా బ్లేడ్లో ర్యాపిడ్ వైబ్రేషను కలుగుతుంది వైబ్రేషన్ అంటే తెలుసు కదా వైబ్రేషన్ అంటే షేకింగ్ షివరింగ్ అనమాట వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ అంటాం కదా కుదుపులు కుదుపులకు గురవుతుంది ఓకే స్టూడెంట్స్ ఇక్కడితో మనకు ఏసీ త్రీ ఫేస్ మోటార్ సెకండ్ ఇయర్ ఎలక్ట్రీషియన్ విద్యార్థులకు సంబంధించిన సెమిస్టర్ త్రీ మాడ్యూల్ త్రీ ఏసీ త్రీ ఫేస్ మోటార్ చాప్టర్లో ప్రశ్నలు ఇక్కడితో పూర్తయినాయి మొత్తం ఎనభై ఏడు ప్రశ్నలు ఉన్నాయి దీన్ని మూడు భాగాలుగా మనము చిత్రీకరించడం జరిగింది ఈ మూడు భాగాలు తప్పనిసరిగా చూడండి మొత్తం ఎనభై ఏడు ప్రశ్నలను మీరు నేర్చుకోండి దీని నుంచి కనీసం అంటే మనకు మెయిన్ ఎగ్జామినేషన్లో ఐదు ప్రశ్నలు వస్తాయి కాబట్టి అందరూ కూడా చక్కగా చదువుకోండి మొత్తం యాభై ప్రశ్నలు ఉంటాయి యాభై ప్రశ్నలకు సంబంధించి ప్రతి చాప్టరు దాని యొక్క ఇంపార్టెన్స్ని బట్టి ప్రశ్నలు అనేటివి జరుగుతుంది రావడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దీన్ని చక్కగా ప్రిపేర్ అవ్వమని మరొకసారి తెలుపుతున్నాను ఆల్ ద బెస్ట్ Thank you.